ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం బుడమేరు కాలువ గండిపడ్డ ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. కొండపల్లి శాంతినగర్ పరిధిలోని బుడమేరు కాలువకు మొత్తం 3 చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైన ప్రభుత్వం గత రాత్రి నుంచి జోరువాణను కూడా లెక్క చేయకుండా అధికారులు నాయకులు గండిపూడ్చే పనులు చేపట్టారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జోరువాణలో సైతం దగ్గరుండి గండిపూడ్చే పనులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు కాలువ ఏదో నది ఏదో తెలియదని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి. ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అనేది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తరఫున, డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు గుడిమేరు విషయం ఎలా ఉంది ఏంటనేది చూద్దామని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడంతో రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి. ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అనేది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్ర